Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Viveka case lo CBI tirupai serious. Supreme kelaka adesalu. YS Viveka hatya case vicharanalo Supreme Court agraham vyaktam chesindi. Daryaptu tirupaina serious ayindi. Tamu vicharanapaina korina nivedikalo elanti purogati ledani asahanam vyaktam chesindi. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని ధర్మాసనం సిబిఐని ప్రశ్నించింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణ కోసం ఏప్రిల్ 10కి కేసు వాయిదా వేసింది. వివేకానంద హత్య కేసులో దర్యాప్తు అధికారి విచారణ జాప్యం చేస్తున్నందున మార్చాలని హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ గత వారం విచారించిన సుప్రీంకోర్టు కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేక హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సిబిఐని ప్రశ్నించింది. వివేక హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదని, దర్యాప్తు అధికారి ఎందుకు విచారణను జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. త్వరగా విచారణ ముగించలేకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని సిబిఐని అడిగింది. దర్యాప్తు అధికారి సక్రమంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని సిబిఐ తరఫు న్యాయవాది వెల్లడించారు. దర్యాప్తు తాజా పరిస్థితిపై నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది. సిబిఐ సమర్పించిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. నివేదిక మొత్తం పరిశీలించామని చెబుతూ స్టేటస్ రిపోర్ట్లో ఎక్కడ చూసినా రాజకీయ వైరమని మాత్రమే రాశారని, విస్తృత స్థాయిలో ఉన్న కుట్ర గురించి ఏమాత్రం దర్యాప్తు చేసినట్లు లేదని అసహనం వ్యక్తం చేసింది. స్టేటస్ రిపోర్ట్లో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని ధర్మాసనం నిలదీసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. మెరిట్స్ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని తెలిపింది. సిబిఐ డైరెక్టర్ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ధర్మాసనం నిర్దేశించింది. మొత్తంగా సిబిఐ విచారణ తీరుపైన అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఏప్రిల్ 10కి వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది.